మేడం బ్లావెట్స్కి పొద్దు పొడిచింది. మేడం బ్లావెట్స్కి చిట్టడంలో ఎడ్డీ ఫారం నుండి న్యూయార్కు చేరగానే కల్నల్ వచ్చి కలిశాడు. ఆమె రాక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాడు. తన మిత్రుడు విలియం క్వాన్ జడ్జిని ఆమెకు పరిచయం చేశాడు. జడ్జి ఐరిష్ జాతీయుడు, అప్పుడే అటార్నీగా ప్రాక్టీసు ప్రారంభించిన యువకుడు, మేధావి. ఆల్కాట్ తనని మొదటిసారి కలిసినప్పటి నుంచి అతనిలో ఆధ్యాత్మిక చింతన కలిగించడానికి బ్లావెట్స్కి ప్రయత్నిస్తూనే ఉంది. వచ్చిన ఏ అవకాశాన్ని ఆమె జారివిడుచుకోలేదు. వీలైనంత ఎక్కువ మంది తన వైపు తిప్పుకోవడం ఆమెకు అవసరం. తన థియోసఫీ సిద్ధాంతాలు, లక్షణాలు అతనికి నూరిపోసింది. కానీ ఆల్కాట్లో స్పందన ఆశించినంతగా ఉండేది కాదు. చివరకు తన మనసులోని మాట కుండలు బద్దలు కొట్టినట్లు చెప్పింది. మిస్టర్ ఆల్కాట్, నేను అమెరికా వచ్చింది మోజుపడి కాదు. ఎడ్డీ బ్రదర్స్ను కలవడం ఏదో నేర్చుకోవాలని కాదు. అవన్నీ నాకు వచ్చిన విద్యలే. నీకు కొంత ఆత్మ సంస్కారం ఉందని నాకు అనిపించింది. నీకు స్పిరిట్స్తోనూ పరిచయం ఉందని నాకు తెలుసు. ఆధ్యాత్మిక అవగాహన లేకుండా, ఆకల్టిజంపై ప్రేమ లేకుండా స్పిరిట్స్తో చెలిమి ప్రమాదకరం. గంటలు మోగించడం, మనసులోని ఆలోచనలు చదవడం, మిస్టిక్ రైటింగ్, ఆత్మల్ని పిలిచి మాట్లాడడం వంటివి గొప్ప విషయాలు కావు. ఎవరైనా చేయొచ్చు, కాస్త మనసు పెడితే. భౌతిక ప్రపంచంలో సహజంగా జీవిస్తూ కూడా ఆస్ట్రల్ శక్తుల్ని సంపాదించే వీలుంది. అది విరోధం కాదు. నాకు 4 సంవత్సరాల వయసు నుండి ఈ విద్యల్లో ప్రవేశం ఉంది. ఆ పనులన్నీ అలవోకగా చేసి చూపించాను. వస్తువుల్ని గాలిలో ఎగిరేలా చేశాను, గాలిలో పరిగెత్తించాను. నేను మాస్టర్లను కలుసుకోక పూర్వమే ఈ విద్యలన్నీ నాకు వచ్చు. థియోసఫీ ఉద్యమంలో జడ్జి నిర్వహించాల్సిన పాత్ర ఆమె ఊహించి రూపకల్పన చేసుకుంది. ఆల్కాట్ డ్యూటీ వేరు, జడ్జి డ్యూటీ వేరు. జడ్జికి ఆకల్టిజం పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ స్పిరిట్స్తో వ్యవహారాలు అతనికి నచ్చదు. జడ్జి బ్లావెట్స్కీని గురించి రాసుకున్న కొన్ని మాటలు. ఈ జన్మలో తొలిసారిగా మేడం బ్లావెట్స్కీని న్యూయార్క్లో 1874లో కలిశాను. పూర్వజన్మల్లోనూ కలిసి ప్రయాణం చేసి ఉంటాము. ఆమె కళ్ళు నన్ను ఆకర్షించాయి. అనేక జన్మలలో ఆ కళ్ళతో నాకు పరిచయం ఉందనిపించింది. అవే కళ్ళు, మా జన్మ జన్మల మైత్రికి ఆనవాళ్ళు. మొదటి పరిచయంలోనే మేడం నన్ను గుర్తించిందని నాకు అనిపించింది. తర్వాత ఏనాడు ఆమె ఆదరణ తగ్గలేదు. అదే ప్రేమ, అదే అభిమానం. ఆమెతో తాత్విక విషయాలు చర్చించాలని నేను తనని కలవలేదు. అనేక జన్మలలో మేము ఇద్దరం సహచరులం. భావాలు కలిసి పంచుకున్నాం. ఒకే లక్ష్యం కోసం ముందుకు సాగిన వాళ్ళం. నా పిలుపు ఆమెకు వినిపించిందా, లేక ఆమె పిలుపు నాకు వినిపించిందా? ఏమో, మా అన్వేషణ ఆశ ఒక్కటేనని అర్థమైంది. చెప్పకుండానే పని ప్రారంభించాం. మాది గురు శిష్య సంబంధం, సోదర మైత్రి. మాది ఒకే సాధన, ఒక్కటే గమ్యం. ఆమెలో మహర్షుల ప్రజ్ఞ ఉంది. సింహం పట్టుదల ఆమెది, అది రాజసం. ఆమె రాజయోగిని. అపనిందలు, కువిమర్శలు తప్పవని నాకు తెలుసు. మమ్మల్ని విమర్శించడం వల్ల ప్రపంచం ఎంత నష్టపోతుందో కూడా మాకు తెలుసు. 1875లో మేడం నాతో అన్నది, అన్ని అపనిందలు, అవమానాలు భరిస్తూ మనం కార్యక్రమం నిర్వహించాలి. మన కృషికి ఎటువంటి ఫలితం ఆశించకూడదు, ప్రయోజనం వెంటనే ఆశించకూడదు. సింహం ముందుకు పోతూ ఉంటే మిగిలిన జంతువులు అవే దారి ఇస్తాయి. నాకు తెలుసు ఆమెకు మిస్టిక్ పవర్స్ ఉన్నాయని. అతీంద్రియ శక్తులపైన ఆమెకు ఆధిపత్యం ఉంది. వాటిని తనే సాధించుకుంది. అవి సైన్సుకు, మేధకు అందని శక్తులు. తన శక్తులకు ఆమె ఎప్పుడూ గర్వపడలేదు. వాటిని ప్రదర్శించి లబ్ధి పొందాలని భావించలేదు. తన లక్ష్యం అతీంద్రియ శక్తులు సంపాదించడం, నేర్వడం కాదు. మానవతను కమ్మిన మత్తు వదిలించాలి. మనిషిని చైతన్యపరచాలి. దివ్యజ్ఞానం కలిగించాలి. మానవత్వాన్ని ఉద్ధరించాలి. ఒక మెట్టు పైకి చేర్చినా చాలు, కొద్దిమందికైనా ఈసాటరిక్ పరిజ్ఞానం కలిగించాలి. అటువంటి తగిన శిక్షణ ఇవ్వాలి. ఆ లక్ష్యం సాధించాలంటే ఒక సొసైటీ అవసరం. ఎంత చిన్నదైనా పర్వాలేదు, ఎంత కొద్దిమంది చేరినా పర్వాలేదు. దివ్యజ్ఞాన మందిరం పునాదులు గట్టిగా ఉండాలి. ఒక అమెరికన్ దృష్టిలో మేడం బ్లావెట్స్కీ గురించిన భావన ఒకసారి చూద్దాం. మేడం బ్లావెట్స్కీ చూడడానికి అతి సాదాగా, నిరాడంబరంగా ఉన్న ఆమెలో గొప్ప ఆకర్షణ ఉండేది. మనిషి పొడవుగా, దృఢంగా ఉంటుంది. నడకలో హుందాతనం, నిండుతనం. శరీరానికి మించిన తల, నుదురు విశాలం. కనుబొమ్మలు దట్టంగా ఉంటాయి. చిత్రమైన ఆకర్షణ ఉంది. ఆమె చూపుకు ఎంతటివాడైనా తలవంచక తప్పదు. అంత పవర్ఫుల్ లుక్. వయస్సు 40 లోపు. వయసుకు మించిన గాంభీర్యం ఆమెలో.
ఆమెను చూడగానే స్త్రీ అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. ఏ ఫుల్ అండ్ పర్ఫెక్ట్ ఉమెన్. మేడం ఉండేది 3 గదుల పోర్షన్. దాని పేరు లామాసారి, అంటే బౌద్ధ కుటీరమ్మని అర్థం. నిత్యం ఆమె కోసం గొప్ప మేధావులు వస్తుండేవారు. ఆమెతో సంభాషించడమే ఒక ఎడ్యుకేషన్ అనేవారు. అనేక విషయాలపై అనర్గళంగా మాట్లాడేది. ఎన్నో దేశాలు తిరిగింది, అనుభవాలు ఎక్కువ, నాలెడ్జి ఎక్కువే. యోగం గురించి, ఆధ్యాత్మిక శక్తుల గురించి రోజుల తరబడి విసుగు లేకుండా చెప్పగల ప్రజ్ఞ ఉంది. అనేక దేశాల ప్రాచీన ఆధునిక సాహిత్యాలలోనూ పరిచయం ఉంది. ఎప్పుడు చదివిందో అన్ని పుస్తకాలు, అనేక భాషలు తెలుసు. జర్మనీ, ఫ్రెంచ్ ఫిలాసఫీలు ఆమెకు కొట్టిన పిండి. తత్వ విషయాలకు ఘాటుగా స్పందిస్తుంది, నిర్మోహమాటంగా విమర్శిస్తుంది. ఆమెకు భయం లేదు. ఆమె చెప్పే విషయాలు ఖండించే సాహసం ఎవరికీ ఉండేది కాదు. అప్పుడప్పుడు అతిథుల్ని తన పియానో వాయిద్యంతో మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఆమెకు తాంత్రిక విద్యలు తెలుసునని అందరి అనుమానం. అయితే ఏ అతీంద్రియ శక్తులు ఆమె ప్రదర్శించడానికి ఇష్టపడేది కాదు. క్షుద్ర విద్యల్ని గర్హించేది. మానసిక శక్తిని, విల్ పవర్ను అప్పుడప్పుడు ప్రయోగించవలసి వచ్చేది. ఆమె ద్వారా పరమగురువుల ప్రవచనాలు వెలువడే సమయంలో ఆమెకు భౌతిక స్పృహ ఉండేది కాదు. తాను చెప్పకపోయినా తన నోటి ద్వారా వెలువడే అంశాలు తనకు జ్ఞాపకం ఉండేవి. తను వేరు, తనలోని మాస్టర్ వేరని కాక మాస్టర్కు తాను మీడియం అయ్యేది. తాను దూరంగా నిలబడి మానసికంగా గమనిస్తుండేది. శక్తుల్ని తన ఆధీనంలో ఉంచుకునేది. మొదట్లో మరీ సన్నిహిత మిత్రుల మధ్య మాత్రమే అతీంద్రియ శక్తుల ప్రస్తావన చేసేది. వాటికి ప్రచారం ఇవ్వవద్దని గట్టిగా హెచ్చరించేది. ఆకల్టిజం ప్రయోగాలు సైన్స్కు ఉపయోగపడాలన్నది ఆమె తపన. తన ఆప్తమిత్రులు, ఆల్కాట్ జడ్జిలకు మాత్రమే తన అతీంద్రియ ప్రయోగాలు తెలియనిచ్చేది. ఆ మిత్రద్వయం బ్లావట్స్కీని అర్థం చేసుకునేవారు. ఇద్దరూ ఆమెకు శిష్య సమానులే. ఆత్మశక్తి ఎవరిలో ప్రవర్తిల్లినా దానిని దాచినా దాగదు. బ్లావట్స్కీ కీర్తి అన్ని దేశాలకు వ్యాపించసాగింది. మతం మత్తులో జోగుతున్న వారిని తట్టిలేపినట్లయింది. కొన్ని ప్రయోగాలు చేయక తప్పలేదు. మేధావి వర్గానికి నమ్మకం కలగడం అవసరం కదా. ప్రచారం కోసం కాకపోయినా సత్యప్రకటన కోసమైనా కొంత ప్రయత్నం అవసరం. నిదర్శనలుంటే తప్ప శాస్త్రజ్ఞులు అంగీకరించరు. ఎవరో ఒకరిద్దరు మాత్రం చేయగల పనులకు శాస్త్రీయత ఉండదు. ఎవరు ప్రయోగం చేసినా అదే ఫలితం వస్తే అది శాస్త్రీయం అవుతుంది. సాధన ద్వారా, తపస్సు ద్వారా, యోగం ద్వారా ఆత్మ జాగృతం అయితే తప్ప ఆధ్యాత్మిక ప్రయోగాలు, అతీంద్రియత నిరూపణ సాధ్యపడదు. ఆ పని జరగనంతకాలం ఎంతమంది యోగులు కృషి చేసినా అది వారి వరకే పరిమితం. అది ఈసాటరిగ్గానే, అంటే గుప్తంగానే మిగిలిపోతుంది. అప్పట్లో యోగం అంటే అమెరికా వారికి తెలియదు. ఆత్మ అంటే అదేమిటి అంటారు. ఇప్పుడు అమెరికాలో యోగం ఒక ఫ్యాషన్ అయింది. పుట్టగొడుగుల్లాంటి యోగా టెంపుల్స్ అన్ని చోట్ల వెలిసాయి. యోగా రిసార్ట్స్ తయారయ్యాయి. బ్లావట్స్కీ మనిషి తనలోని ఆత్మశక్తిని, ఆధ్యాత్మిక అవసరాల్ని గుర్తించేటట్లు చేయగలిగింది. ఆధ్యాత్మికత అంటే దయ్యాల కథలు కాదు, దయ్యాలపై ప్రయోగాలు కాదు. ఆత్మశక్తిని తెలుసుకొని దాన్ని పెంపొందించుకోవడం, పరిణామానికి ఆ శక్తిని వినిమయం చేయటం. అమెరికా సంపన్న దేశమే కానీ మతం విషయంలో మూర్ఖత్వం ఎక్కువ. అక్కడ మత ఛాందసులకు, తాంత్రికులకు మధ్య సయోధ్య లేదు. ప్రాచ్య దేశాల ఆత్మజ్ఞానం గురించి వారికి అస్సలు తెలియదు. బ్లావట్స్కీ ఆ పనికి 1875 అంకురార్పణ చేసింది. మాస్టర్లు అనే పదం దైవికంగా వినిపించసాగింది. మాస్టర్లు అంటే కనిపించని ఏంజల్స్, కనిపించని సెయింట్స్. బ్లావట్స్కీ తన గురువు మహాత్మా మోరియా అని స్పష్టంగా చెప్పుకోసాగింది. అదే థియోసఫీకి బలం. సొసైటీ ఆవిర్భావం. కళలు కళ్ళలోనే ఉంటే ప్రయోజనం లేదు. కనురెప్పలు దాటి బయటికి రావాలి, వాస్తవం కావాలి. మహాత్ముల ఆశయాలు నెరవేరాలంటే మానవ సహాయం, సహకారం అవసరం. ఒక్క వ్యక్తి అన్ని పనులు తనే చెయ్యలేడు. దేవుడు ఎక్కడో ఉండి ఏం లాభం? గుడిలో రాయిగా మారితేనే పూజలు, పునస్కారాలు. సమాజ హితం కోరి చేసే పనుల్లో వ్యక్తి స్వార్థం ఉండకూడదు. అది ఒక వ్యక్తికి పరిమితమై ఉండకూడదు. బ్లావట్స్కీ కళ్ళే కాదు, ఆమె కన్న కళలు జనాల్ని ఆకర్షించాయి, ఎంతగానో అలరించాయి. అలాంటి కళలు మరికొందరికి వచ్చాయి. అవి మేధావుల్ని ఆకర్షించాయి. మేధ, కొత్తదనం మనిషిని ఆకర్షిస్తాయి. నటులకు, రాజకీయ నాయకులకు లేని ఆకర్షణ బ్లావట్స్కీకి ఏర్పడ్డది. భౌతికవాదంపైన ఆమె ఎక్కుపెట్టిన బాణాలు సూటిగా తగిలి గుండెల్లో గుచ్చుకున్నాయి.
భౌతిక సుఖాల వల్ల కలిగే అనర్థాలు ఇవి అని చెబితే తప్ప అమెరికన్ బుర్రలకు ఎక్కలేదు. ఆమె స్వరం నాగస్వరం అయ్యింది. ఆమె రాతలోని భావాలు జనామోదాలయ్యాయి. పదే పదే మహాత్ముల ప్రస్తావన చేయడం మాస్టరిజంపై ఆసక్తి పెరిగింది. మాస్టరిజానికి మరో పేరు థియోసఫీ. ఓ మహాత్మా, నీ ఇష్టం, నీవు ఏది చేయదలిస్తే అది చెయ్యి అని మౌనంగా ప్రార్థించేది బ్లావట్స్కీ అభిమతాన్ని ఆదేశంగా భావించిన వ్యక్తి ఆల్కాట్. ఆయన టోటల్గా సరెండర్ అయ్యాడు. తానుగా ఆసక్తి కలవారిని సమీకరించి మానసిక శక్తులపై ప్రసంగించసాగాడు. దానికి మిరాకిల్ క్లబ్ అని నామకరణం చేశాడు. అది అంతే మిరాకిల్గా 4 రోజుల్లో నామరూపాలు లేకుండా పోయింది. అంతలో మాస్టర్ ఆదేశం అందింది బ్లావట్స్కీకి ఫిలసాఫియా రిలీజియస్ సొసైటీ ఏర్పాటు గురించి. ఆ బాధ్యత ఆల్కాట్ తనపైన వేసుకున్నాడు. పాపం ఆల్కాట్ గారు చూచిరమ్మంటే కాల్చివచ్చే రకం. మతరహిత సమాజం ఏర్పడాలన్నది మహాత్ముల సంకల్పం, కానీ జరిగింది వేరు. రిలీజియన్ ఫిలాసఫీతో ముడిపెట్టడం జరిగింది. మతం లోతులు తరచి చూచి ఫిలాసఫీని బయటకు లాగడానికి ప్రయత్నం జరిగింది. బహుశా అది మహాత్మతత్వానికి విరుద్ధమేమో, ఎవరూ గమనించలేరు. అత్యుత్సాహానికి ముందుకు సాగారు. మతానికి సైతం శాస్త్రీయ అవగాహన అవసరం. మతంలో హేతువాదం పొసగుతుందా? తర్కంలో మతం నిలుస్తుందా? చివరికి అది మనోవిశ్లేషణతో ముగుస్తుందా? పరిశోధనకే పరిమితం అవుతుందా? మహాత్ముల ఏకైక ప్రతినిధి బ్లావట్స్కీ, మిగిలిన వారందరూ సహాయకులు. మహాత్మ మోరియా నుండి, మహాత్మ కుత్హోమి నుండి సందేశాలు ఆమెకు అందుతుండేవి. ఒక లేఖ అందినది అంటే మాస్టర్ మోరియా ఇండియా నుండి పంపినట్లు. న్యూయార్క్లో ఉన్నంతకాలం ఆమెను రక్షించింది ఈజిప్ట్ గురుమండలి. దాని పేరు గ్రేట్ లాడ్జ్. దాని అధిపతి సెరపిస్ బే. ఒక ఆసక్తికరమైన సంఘటన, గెర్రీ బ్రౌన్ అనే అతను ఆర్థిక ఇబ్బందుల కారణంగా పత్రిక నడపలేకపోయాడు. అతను ఆల్కాట్ మిత్రుడు. ఆల్కాట్ అతనికి ఏదో కొంత సహాయం చేయాలనుకున్నాడు. బ్లావట్స్కీ సలహాతో ఒక ప్రకటన తయారు చేశాడు. ఆ ప్రకటన పైన 7 లుక్సర్ బ్రదర్హుడ్ సంతకాలు చేయాలి. ఆ ప్రకటనలోని విషయాలు బ్లావట్స్కీకి చెప్పలేదు. 6 మ్యాటర్ రాశారు. అన్ని పేరాల మొదటి అక్షరాలు చేర్చితే TUITIT వచ్చింది. ట్యూటిట్ ఒక పరమగురువు. బ్లావట్స్కీ ద్వారా ఆల్కాట్కు ట్యూటిట్ నుండి సందేశాలు అందుతుండేవి. తర్వాత అదే గురువు ట్యూటిట్ ఇండియాలో సుబ్బారావును, కైరోలోని ఒక గురువును సంప్రదిస్తూ వారి సలహాలు పాటించమని ఆల్కాట్కు సలహా ఇచ్చాడు. ఈజిప్టులోని మరికొందరు గురువుల సహకారం తీసుకోవాల్సిందిగా మాస్టర్ కూత్హోమి సూచన. ఎవరి టీ సుబ్బారావు? ఒక మహాత్మా లేదా మహర్షియా? 1875 సెప్టెంబర్ 7 బ్లావట్స్కీ ఉంటున్న ఇంట్లోనే థియోసాఫికల్ సొసైటీ ఏర్పాటు జరిగింది. ఆహూతుల ముందు బ్లావట్స్కీ తన ఆశయాలు వివరించింది. అదృశ్య శక్తుల గురించి, మనిషి ప్రగతి సాధనకు పూర్ణత్వానికి ఆ శక్తుల అవసరం గురించి ప్రసంగించింది. ఆ శక్తుల్ని తక్కువ అంచనా వేసి వాటిని రెచ్చగొట్టకూడదు. చిన్న చిన్న ప్రయోజనాలకు వాటిని ఉపయోగించకూడదు. అవి మనకున్న ఉన్నతమైన స్థానంలో ఉన్నాయి, మనకన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్నాయి. అంతకుముందు ఏర్పాటు చేసిన ఫిలాసాఫిక్ రిలీజియస్ సొసైటీకి దీనికి తేడా ఉంది. దానిని మాస్టర్స్ ఆదేశంతోనే ఆల్కాట్ ప్రారంభించాడు. అది మానసిక శక్తులకు పరిశోధనలకు పరిమితం. అక్కడ ఆత్మ ప్రస్తావన లేదు. థియోసాఫికల్ సొసైటీ కేవలం ఆత్మజ్ఞానానికి సంబంధించింది, పరిమితమైనది కాదు. దీని వైశాల్యం ఎక్కువ. ఇందులో ఆత్మశక్తులు, దివ్యశక్తులు, అతీంద్రియ శక్తులు ఉన్నాయి. ప్రయోగాలు, పరిశోధనలు ఉంటాయి. సూక్ష్మలోకాలు, ఆస్ట్రల్ జీవులు ఉంటాయి. సొసైటీకి ఆల్కాట్ అధ్యక్షుడు, జార్జ్ అడ్వైజర్, బ్లావట్స్కీ కరస్పాండెంట్ సెక్రటరీ. 1875 నవంబర్ 17 అధ్యక్ష తొలి ప్రసంగం జరిగింది. పత్రికలలో మంచి ప్రచారం వచ్చింది. థియోసఫీ ఒక చైతన్యపూర్ణ ఉద్యమం. ఆల్కాట్ నాయకత్వంలో, నిర్వహణలో సమర్థుడు. అమెరికన్ మేధావి వర్గంతో సత్సంబంధాలు ఉన్నవాడు. ఆత్మలతో వేటికి ధైర్యం కలవారు ముందుకు రావాలి. అందరూ ఏకం కావాలి. విశ్వ విజ్ఞానంపై పరిశోధనలకు థియోసఫీ కొత్త అవకాశాలు కల్పించింది, వాకిళ్ళు తెరిచింది, కొత్త ఆశయాలను కల్పించింది. 1879-80 నిబంధనల్లో, ఆశయాల్లో సౌభ్రాతృత్వం అనే పదం అదనంగా చేర్చారు. మొదటి నుండి థియోసఫీలో మతానికి ప్రాధాన్యం లేదు, రాజకీయ జోక్యం లేదు. ఎవరైనా సభ్యులుగా చేరవచ్చు. మానవ సమస్యలకు పరిష్కారం అన్వేషించడం థియోసఫీ లక్ష్యం. బ్లావట్స్కీ అభిభాషణ, స్వర్గ సంపదలు ఆశించేవారు భౌతిక సంపదలు, సుఖాలు వదలాలి. మాస్టర్ అనుగ్రహం ఒక్కటి చాలు అని.